మన భారతదేశం ఒక పెద్ద యుద్ధం వైపు నెట్టబడుతుందండి. అదే ఆర్థిక మాంద్యం. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, మూసిపోతున్న కంపెనీలు, దివాలా తీస్తున్న పారిశ్రామికవేత్తలు, పెరుగుతున్న నిరుద్యోగం, ఇవే మనకి నిదర్శనంగా ఉన్నాయి. అసలు ఈ సమస్య అనేది మనకి ఎప్పుడో మొదలైంది, అది ప్రభుత్వం గమనించినా కానీ ఫేక్ రిపోర్ట్స్ వాడు కవర్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మనకి నోట్ల రద్దు అనేది ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఆ నోట్ల రద్దు సమయంలో కూడా నేను ఒక వీడియో తయారు చేసి పెట్టాను. అప్పుడు ఈ బీజేపీ సపోర్టర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, అదొక మంచి కోసం చేస్తుంది, 45 రోజులు ఆగలేవని విమర్శలు కూడా చేశారు. ఆ రోజు నేను చెప్పిన మాట ఎవరికి అర్థమై ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అదే జరుగుతుంది. నోట్ల రద్దు వల్ల చిరు వ్యాపారాలను బాగా దెబ్బతింటున్నారు. వాళ్ల చిరు వ్యాపారాలు దెబ్బతింటే పూర్తిగా ఆర్థిక వ్యవస్థే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మన భారతదేశం ఎంఎన్సీల మీద డిపెండ్ అయ్యేదానికంటే కూడా చిరు వ్యాపారుల మీదనే ఎక్కువ నడుస్తుంది. రైతులు అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న బార్బర్ షాప్స్ అయి ఉండొచ్చు, చిన్న చిన్న కిరాణా దుకాణాలు అయి ఉండొచ్చు, మన ఎక్కువ వ్యవస్థ అంతా కూడా చిరు వ్యాపారాల మీదే. ఆల్మోస్ట్ చెప్పాలంటే 40% కంటే పైబడింది అంతా కూడా చిరు వ్యాపారాల మీద మనం డిపెండ్ అయి నడుస్తున్నాము. అప్పుడు ఆ తర్వాత మనకి 2000 నోట్లు రద్దు అయిన తర్వాత దానిలో వచ్చిన నష్టాన్ని పోల్చడం కోసం ప్రభుత్వం ఏం చేసింది, ట్యాక్సెస్ కొన్ని రంగాల మీద ట్యాక్స్ను బాధటం మొదలుపెట్టింది. ఆ ట్యాక్స్ను బాధటం మొదలుపెట్టిన తర్వాత చాలా పెద్ద కంపెనీలు కూడా ఇబ్బందుల్లోకి నెట్టబడిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల అన్ని రంగాలు, పూర్తిగా 1-2 రంగాలు కాకుండా పూర్తి అన్ని రంగాలు కూడా ఇబ్బందుల్లోకి నెట్టబడటం జరిగింది. సహజంగా ఏ ప్రభుత్వం అయినా సరే చేసే కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని రంగాలు ఇబ్బందుల్లోకి వెళ్లడం సహజం. కాకపోతే ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తున్న పరిణామాలు ఉన్నాయో దాని వలన దాదాపుగా ప్రతి రంగం కూడా ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్న పరిస్థితికి మనం కనిపిస్తుంది. ఇది ఎలా తయారైపోయిందంటే చాప కింద నీరులాగా వచ్చి మన్నే ముంచేసే పరిస్థితి దాకా తీసుకొచ్చింది. ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలిసినా కానీ అది ఎందుకు పట్టించుకున్నట్టుగా ఉంటుందో, ఎందుకు ఫేక్ రిపోర్ట్ సబ్మిట్ చేసి మనం మబ్బు పెడుతుందో ఇప్పటికి అర్థం కాని పరిస్థితి. దాదాపు ఇప్పటికీ 3 కోట్ల ఉద్యోగాలు మన భారతదేశంలో పోయినట్టుగా ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి, కంపెనీస్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి. ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ తీయాల్సిన పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి, కానీ ప్రభుత్వం మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదు, ఉద్యోగాలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి మనల్ని మభి పెడుతుంది. ఎక్కడో నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద నుంచొని బహు తచ్చాహే అన్నంత సులభంగా ఇక్కడ ఆర్థిక పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి మనం. ఆ 2000 నోట్లు క్షమించండి, మనకి ఏదైతే పెద్ద నోట్ల రద్దు అనేది ఏదైతే జరిగిందో అక్కడతోటే మన బ్యాంకింగ్ రంగం అనేది భయంకరంగా పతనం అవటం మొదలుపెట్టిందండి. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికే భయపడే పరిస్థితికి జనాలు నెట్టబడ్డారు. రకరకాల ఛార్జెస్ వేస్తూ, రకరకాల కండిషన్స్ అన్ని కూడా బ్యాంకుల్లో ఇంప్లిమెంట్ చేస్తూ, అసలు బ్యాంకు వైపు చూడాలంటేనే పూర్తిగా భయపడే పరిస్థితికి పూర్తిగా మన జనాలందరినీ కూడా నెట్టబడ్డారు. అదే కాకుండా ఈ మధ్య మన ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపుగా నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ అంటే మన మొండి బకాయిలు దాదాపుగా 10 లక్షల కోట్లకు పేరుకుపోయింది అని చెప్పేసి ఈ మధ్య మనకి నివేదిక కూడా సమర్పించింది గవర్నమెంట్ అనేది. అటువంటి పరిస్థితి ఎందుకు, ఈ పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనకు బయ్యింగ్ కెపాసిటీ, మన కంట్రీలో బయ్యింగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో గవర్నమెంట్కి ట్యాక్స్లు రావడం తగ్గిపోతుంది, అప్పుడే మనకి మన ఆర్థిక మాంద్యంలోకి నెట్టబట్టడం సహజంగా జరుగుతుంటుంది. మనందరికీ ఉద్యోగాలు బాగుండి, జీతాలు బాగుంటే గనక సహజంగా మనకి మనకు కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేక, ఆదాయాలు లేక, కొనుగోలు శక్తి తగ్గిపోయి పరిశ్రమలన్నీ మూతపడి ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితికి మనం నెట్టబట్టడం అనేది చాలా బ్యాడ్ కండిషన్ అనే మనం ఒక రకంగా చెప్పుకోవాలి. మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది కూడా చూసుకుంటే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ మనకి భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక కంట్రీకి మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్, ఒక మేజర్ పర్సంటేజ్ ఇన్కమ్ జనరేట్ చేసే పెట్టే ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అట్లాంటి ఇండస్ట్రీలో దిగ్గజాలు టాటా మోటార్స్ అయి ఉండొచ్చు, మహేంద్రా అయి ఉండొచ్చు, లేదా మారుతి సుజుకి అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 7-8% పూర్తిగా లాస్ లోకి వెళ్లిపోయినాయి. మారుతి సుజుకి కూడా కొన్ని ప్రొడక్షన్ యూనిట్స్ ని మూసేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగులు దాదాపుగా 10 లక్షల మంది ఎంప్లాయీస్ ని కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి తీసేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. అదేవిధంగా 300 డీలర్షిప్లు దాదాపుగా మూసిపడిపోయినాయని చెప్పి కూడా అనౌన్స్మెంట్స్ బయటకు వచ్చాయి. అందులో ఉన్న ఉద్యోగులు వాళ్ల పరిస్థితులన్నీ కూడా రోడ్డును పడే పరిస్థితికి వచ్చింది. మనకి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడో లైక్ మనకి బాగా అప్పులున్న రిలయన్స్ అంబానీ వీళ్ళందరూ అప్పులు కట్టడానికి, అప్పులు వాళ్ళకు ఉన్న అప్పులు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ అప్పులు కట్టడానికి కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సరైన ఆదాయం లేదు, ఎందుకంటే బయ్యింగ్ కెపాసిటీ పడిపోయింది. కానీ అప్పుల కంటే ఆస్తి ఎక్కువ ఉన్నటువంటి ఆ కేఫ్ కాఫీ డే సిద్ధార్థ మరణం అనేది మన భారతదేశానికి ఒక పెద్ద హెచ్చరిక. చాలా చిన్నగా చూస్తున్నారు.
ఆస్తులే మనకి స్టేట్మెంట్ లను చూస్తే కూడా ఆస్తులే ఎక్కువన్నాయి అప్పులు అంటే కూడా సిద్ధార్థకి. కానీ తను మెన్షన్ చేసిన దాని ప్రకారం గవర్నమెంట్ సిబిసిఐడి దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఎన్ఫోర్స్మెంట్ దాడులతోటి పారిశ్రామికవేత్తలను బాగా భయపెడుతున్నాయి. మన ఇండస్ట్రియలిస్టులు కూడా చాలా సార్లు అనౌన్స్మెంట్లు పెట్టారు, మమ్మల్ని ఒక క్రిమినల్స్ లాగా చూడకండి, మీరు మా అట్లా చేయడం వల్ల మేము భయపడి వెనక్కి పారిపోయే పరిస్థితికి వస్తుంది, మేము నిజాయితీగా వ్యాపారం చేయలేని పరిస్థితికి మమ్మల్ని నెడుతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు కూడా భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశానికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఈ ఇట్లాంటి పరిస్థితి భయంకరమైన క్రైసిస్ వచ్చిన టైంలో ఈ విషయం హైలైట్ కాకుండా ఈ ఆర్టికల్ 370 అయి ఉండొచ్చు, రామ మందిరం నిర్మాణం గురించి అయి ఉండొచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ని బయటికి తీసుకొచ్చి ప్రజల్లో ఒక భావోద్వేగాలను బాగా మనలో ఎమోషన్స్ ని బాగా రెచ్చగొట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా కనిపిస్తుంది. కానీ ఇదేదో భారతదేశానికి మేలు చేయడం కోసం వీళ్ళు చేస్తున్న పనిలాగైతే ఏ మూల నుంచి కూడా కనిపించట్లేదండి. సరే, ఈ రంగాలన్నీ పడిపోతున్నాయనంటే మనం అనుకోవచ్చు ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనే కూడా నిలదొక్కునే ఇండస్ట్రీ మన కన్స్యూమర్ ఇండస్ట్రీ. అట్లాంటి కన్స్యూమర్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు లాసెస్ లోకి వెళ్లిపోయింది అంటే మనం చాలా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. హిందుస్థాన్ యూనిలివర్ అయి ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పూర్తి ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు మనకు ముందు ముందుగా కొనసాగితే మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు మనకి. కానీ ముందు ముందుగా ఇంకా అతిపెద్ద నష్టాలను ఎదుర్కొంటూ ఉద్యోగాలు కోల్పోయి మనం ఇంకా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఫేక్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం తప్ప ఏమీ చేయట్లేదు. దానికి ప్రూఫ్ ఏంటంటే మనకి హార్వర్డ్ యూనివర్సిటీలో మన ప్రధానమంత్రికి చీఫ్ అడ్వైజర్, ఫైనాన్షియల్ చీఫ్ అడ్వైజర్ ఒక థీసిస్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులోనే మన అడ్వైజర్ గారు క్లియర్ గా మెన్షన్ చేశారు, మేము క్లియర్ గా రిపోర్ట్స్ ని మానిపులేట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది, యాక్చువల్ గా జీడిపి ఉన్నది వేరు, కనుక జరుగుతుంది వేరు, మనం పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అంతా పాడైపోయిన పరిస్థితికి వచ్చింది, ఫేక్ రిపోర్ట్ సబ్మిట్ చేశాము అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అదేకాకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ రంగాలు కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది, జెట్ ఎయిర్వేస్ మూసేశారు, దాన్ని టేక్ ఓవర్ చేయడానికి ఏ కంపెనీ రాలేదు, పూర్తిగా జెట్ ఎయిర్వేస్ లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా నిరాశలు అయిపోయారు. దీనికి ప్రభుత్వం వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందంటే మేము ముద్రా లోన్స్ ఇస్తున్నామని చెప్పేసి సింపుల్ గా ఒక రీజన్ చెప్తుంది. మనందరికీ తెలుసు బ్యాంకులకి వెళ్లి ముద్రా లోన్ అడిగితే కనీసం ఒక 10,000 నుంచి 20,000 లేదా 50,000 కూడా వితౌట్ ఎనీ ష్యూరిటీ ఇచ్చే పరిస్థితి మన బ్యాంకుల్లో లేవు. అట్లాంటి కండిషన్స్ లో ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే కనీసం 20,000, 30,000, 40,000, 50,000 రూపాయలతోటి ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టలేరు. ఎటువంటి హామీ లేదా డాక్యుమెంటేషన్ లేకుండా మనకి లోన్ ఇవ్వాల్సింది ముద్రా లోన్. కానీ ప్రభుత్వం సోకాల్ ప్రభుత్వ బ్యాంకులు అయి ఉండొచ్చు, ఎస్బీఐ గానీ ఏ బ్యాంకు కూడా మనకు ఆ లోన్స్ అనేది ఇవ్వట్లేదు. అలాంటి కండిషన్స్ లో ఉన్నప్పుడు మనం బయటకు వచ్చినటువంటి లేదా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎటువంటి వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు? అటు పూర్తిగా వాళ్ళు ఏదో అనౌన్స్ చేసినటువంటి ముద్రా లోన్ కూడా పూర్తిగా అమల్లోకి రాక, ఆ లోన్స్ కూడా ప్రాపర్ గా ఇష్యూ కాక, పూర్తిగా అసలు వ్యాపారాన్ని సరిగ్గా జరగక, ఆదాయాలు లేక, ఖర్చు లేక పూర్తిగా ప్రభుత్వం గాని ప్రైవేటు రంగాలు గాని నష్టంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా గాని ప్రజలు గాని అటు ప్రభుత్వం గాని కొంచెం అవుట్ ఆఫ్ ద ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చి మనం ప్రాక్టికల్ సినారియో ఆలోచించాలండి. మనకి ఈ లైక్ ఎమోషనల్ సినారియో నుంచి బయటికి రాకపోతే, మనం ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతే, మీరు ఎటువైపు తీసుకెళ్తున్నారు మన భారతదేశాన్ని అని అడగలేకపోతే పూర్తిగా మనం నష్టపోయే తా కూడా మనకి ఏ విషయం కూడా అర్థం కాదండి. మనం దయచేసి ఆలోచించండి, ఇది ఏ పార్టీకో లేకపోతే ఎవరికో సంబంధించింది కాదు. మనం ఎటువైపు నెట్టబడుతున్నాం, మనం ఏం జరుగుతుంది, ఇది మన ఆలోచన కోసం, మనలో ఆలోచనని మనం ఆలోచన లేపటం కోసం, మనం తెలియని విషయాలను తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. మీరు దయచేసి ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే తప్పుగా అర్థం చేసుకోకండి, ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కూడా చేసింది అటువంటి వీడియో కాదు. మనకి జరుగుతున్నటువంటి పరిస్థితులు మన ఆర్థిక మంజలకు నెట్టబడుతున్నాం, మనం మన రంగాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలంటే కూడా మనం అటు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అందరు జీఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్సులు కూడా టైంకి పే చేయండి, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఇప్పుడు పొరపాటున మనకి గనక ఆ పరిస్థితులు ఎదురైతే, ఆర్థిక మాంద్యం పూర్తి స్థాయిలో ఎదురైతే, మన డిఫెన్స్ సిస్టమ్ గానీ లేకపోతే అగ్రికల్చరల్ సిస్టమ్స్ గానీ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పూర్తిగా మూసిపడిపోయే పరిస్థితులకు నెట్టబడతాం, పూర్తిగా మన భారతదేశం వీక్ అయిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. దయచేసి అందరూ ఆలోచన చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అంతేకాని ఎమోషన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. అందరూ భారతీయులు, అందరికీ భారతదేశం మీద ప్రేమ ఉంటుంది, మన కన్నతల్లి మీద మనకు ప్రేమ ఎలా ఉంటుందో మన భారతదేశం మీద అలానే ప్రేమ ఉంటుంది. దాని గురించి ఎవరు కామెంట్ చేయట్లేదు. కాకపోతే ఇది ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఏ ఇష్యూస్ ని ముందర పెట్టడం వల్ల అసలు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ రాదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.